ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మరి ఐటీ సెక్టర్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? సో ప్రస్తుతం చూస్తున్నట్టే జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే డెవలప్మెంట్ అయితే లేదు, పథకాల పరంగా అయితే ఓకే, బట్ ఫర్ ద యూత్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదండి. సో ఇప్పుడు చెల్లె అయిన షర్మిలానే వ్యతిరేకత చూపిస్తుంది జగన్ మీద అని అంటున్నారు కదా, సో అలా వ్యతిరేకత చూపించడం వల్ల మరి వైసీపీ పార్టీ మీద ఏదైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? సో అన్ని పార్టీలు అలయన్స్ లో రాబోతున్నాయి అని అంటున్నారు, కాంగ్రెస్ కూడా కలిసే అవకాశం ఉంటుందో? సో టీడీపీ జనసేన పొత్తులో వచ్చారు, మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఇస్తే ఏ పదవి ఇస్తారు? సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే మనకి నారా లోకేష్ గారు యుగళం పాదయాత్ర చేశారు, సో ఆ పాదయాత్ర తర్వాత మరి మార్పు ఏదైనా వచ్చిందా? రీసెంట్ గా మనకు ఒక టాపిక్ అయితే వస్తుంది, యుఎస్ లో మన నారా లోకేష్ గారిని అరెస్ట్ చేశారు అని చెప్పి, నిజంగా చేశారా? మరి చాలా ధైర్యంగా జగన్ వై నాట్ 175 అన్నారు, 175 కి 175 వచ్చే అవకాశం ఉందా? సో వస్తే ఎన్ని వస్తాయి మరి సీట్? థ్యాంక్ యూ.